ఉంటారు అల్లు అరవింద్ గారు అంటే అబ్బో చాలా టఫ్ మనిషి అది కాదు. ఆయనతో స్ట్రైట్గా ఉంటే ఆయనంత స్వీట్ పర్సన్ లేరు, ఆయనతో క్రికెట్గా ఉంటే ఆయనంత క్రికెట్ పర్సన్ లేరు. హీస్ జస్ట్ నాట్ అ గ్రేట్ ఫాదర్. నేను చాలామంది ఫాదర్లు చూస్తుంటాను, నేను నా ఫాదర్ అని చెప్పట్లేదు. నేను చూసిన అతి తక్కువ మనుషుల్లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ప్రాబబ్లీ ది బెస్ట్ పర్సన్ ఐ నో. చాలామంది అంటారు అబ్బో అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేశారంట ఇదంట అదంట అంటే, నేను అనుకునేవాడిని మా నాన్న ఎలాంటి వ్యక్తి అంటే 10 రూపాయలు వస్తువుని నేను 7 రూపాయలే ఇస్తానంటారు, ముందే బేరం ఆడతారు. ఆడ 6 రూపాయలు ఇచ్చినా చాలన్నా కూడా చేతిలో 7 రూపాయలు వాళ్ళు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తారు. అది మా నాన్నగారు. లేకపోతే ఒక మనిషి దాదాపు 50 సినిమాలు 70 ఏళ్ళు అంటే ఆయనకు ఆల్మోస్ట్ దాదాపు 45 ఇయర్స్గా సినిమా చేస్తున్నారు, 45 ఇయర్స్కు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేసే చాలామందికి అర్థమవుద్ది ఒక లాంగ్ టర్మ్లో మనిషి ప్యూరిటీ లేకపోతే ఇన్నాళ్ళు సినిమా చేయలేరు, ఇన్నాళ్ళు ఒక బిజినెస్లో ఉండలేరు. ఇవాళ సౌత్ ఇండియాలో 1 ప్రొడ్యూసర్ కింద, ఇండియాలో 1 ప్రొడ్యూసర్ కింద ఉండలేరు. హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ దట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఎప్పటికైనా నా కోరిక ఉండేది మా ఫాదర్కి పద్మశ్రీ రావాలని. మా తాతగారికి వచ్చింది, మా ఫాదర్ గారు కూడా రావాలనుకున్నాను. ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ గవర్నమెంట్ టు ప్రెజెంట్ పద్మశ్రీ ఫర్ మై ఫాదర్ ఇఫ్ పాసిబుల్. ఇట్స్ అ పబ్లిక్ రిక్వెస్ట్. హీ డిజర్వ్స్ ఇట్. He's done so much contribution to the industry. I wholeheartedly request any government, either the government of Telangana or the government of Andhra Pradesh, to present him Padma Shri in the coming years. Thank you. And bah sadanga ma father gunchi maatladu mita vishayalu marchipoyanu.